కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. అటు దేశంలో ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ కు బదులుగా తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. బీజేపీని ఓవర్టేక్ చేసి తెలంగాణలో పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను ఓవైపు బీజేపీ దెబ్బకొడుతుంటే మరోవైపు ఆ పార్టీని పరోక్షంగా సీఎం కేసీఆర్ కూడా దెబ్బకొడుతున్నారనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో దాని ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీదే పడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఆ పార్టీని కేసీఆర్ విమర్శించిన సందర్భాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అంతా బీజేపీనే. ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని సీఎం కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్న ఆ ఎఫెక్ట్ బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ మీద పడుతోందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ కొంతకాలంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ పార్టీ సాధిస్తున్న విజయాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. బీజేపీ కూడా కేసీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇక ఇటీవల బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యల్ని సీఎం కేసీఆర్ ఖండించారు. పలుసార్లు ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నిజానికి కేసీఆర్ రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ స్వాగతించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతోంది. కేసీఆర్ తమ పార్టీ శ్రేణుల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఈ రకంగా చేస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో కేసీఆర్ రాజకీయంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే కలిగిస్తోందని బీజేపీకి మేలు చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యల కారణంగా పదే పదే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందనే చర్చ సాగుతోంది.